క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ప్రభు యేసు నామములో మీకు శుభములు. సామాన్య కాలం 11వ వారం బుధవారం, మత్తయి సువార్త 6:1-6, 16-18. ప్రభు మూడు ముఖ్యమైనటువంటి విషయాల గురించి చెప్తూ వారి యొక్క భావన, ఆ విధంగా చేయటానికి సరైనటువంటి భావన కలిగి ఉండాలి అని దాన ధర్మాల గురించి, ప్రార్థన గురించి, ఉపాసాల గురించి చెప్తూ ఉన్నారు. కొంతమంది ఈ మూడు చేసేటప్పుడు వాళ్ళు చేస్తున్నది నలుగురు గుర్తిస్తున్నారా, లేదా వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు నలుగురు ఆ వ్యక్తిని చూస్తున్నారా, లేదా మంచి అనిపించుకోవాలి అన్నట్లుగాను ప్రార్థన చేస్తుంటారు. అదేవిధంగా దాన ధర్మాలు చేసేటప్పుడు కూడా నేను పెద్ద ఉదార స్వభావుడు అన్నట్లుగా వాళ్ళ యొక్క చేష్టలు ఉంటూ ఉంటాయి. అదేవిధంగా ఉపవాసాలు. కానీ ఈ మూడు విషయాల్లో ప్రభు చెప్పేది ఏమిటంటే, నువ్వు ఒకళ్ళు చూస్తున్నారని చేయకుండా నిష్ఠతో చేసినప్పుడు, సరైన భావనతో చేసినప్పుడు, నిజాయితీగా చేసినప్పుడు తప్పకుండా దేవుడు అది గుర్తిస్తాడు. ఇతరులు నిన్ను గుర్తించ అవసరం లేదు. నిన్ను, నీ చేష్టలు గుర్తించేటటువంటి దేవుడు నీకు సరైనటువంటి బహుమానం ఇస్తూ ఉంటాడు. అందువలన మనం చేస్తున్నటువంటి ఈ మూడు పనులు కూడా మన ఆధ్యాత్మిక జీవితం ఎదగాలంటే సరైన భావంతో, సరైన విధంగా ఈ మూడు క్రియలు కూడా చేయాలి.